నమస్తే, వెల్కమ్ టు న్యూస్ అప్డేట్స్. రాజకీయ నాయకులు అంటేనే చాలా మాటలు చెప్తారు. ఆచరణలో మాత్రం వారు చెప్పే మాటలకు చేసే పనులకు మాత్రం పొంతన ఉండదు. కానీ ప్రధాని మోడీ మాత్రం వీరందరికీ డిఫరెంట్. మాటలు చెప్పడమే కాదు, ఆచరించి చూపిస్తారు. నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. తాజాగా తన విదేశీ పర్యటనల సమయంలో ఖర్చుల తగ్గింపులో ప్రధాని మోడీ తీసుకుంటున్న చర్యలను ఎస్పీజీ సవరణ బిల్లు చర్చ సందర్భంగా బయటపెట్టారు హోంమంత్రి అమిత్ షా. ఇంతకీ ప్రధాని ఖర్చులు తగ్గించేందుకు ఏం చేశారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. మా ఇంటికి వస్తున్నారా? అయితే ఏం తీసుకొస్తున్నారు? అలాగే నేను మీ ఇంటికి వస్తున్నా, మా కోసం ఏం చేస్తారు మీరు? ఇది సగటు గుజరాతీ మైండ్ సెట్. ప్రధాని మోడీ తన విదేశీ పర్యటనల సందర్భంగా ఈ ట్రెండును బాగా ఫాలో అవుతారని ఆయన్ను నిరంతరం గమనించే విశ్లేషకులు చెప్తారు. అనవసర ఖర్చులు చేపట్టడం అంటే పీఎం మోడీకి అస్సలు ఇష్టం ఉండదు. వీలైనంత వరకు తక్కువ ఖర్చులో పనులు జరిగిపోయేలా చూస్తూ ఉంటారు. అది దేశంలోనైనా విదేశాల్లోనైనా ఆయనది ఒకటే పాలసీ, సేవ్ మనీ. ఎందుకంటే ప్రజలు ట్యాక్స్ రూపంలో చెల్లించిన సొమ్ముకు ఆయన జవాబుదారీగా భావిస్తారు కాబట్టి. ఇక విపక్షాలు మాత్రం ప్రధాని మోడీ విదేశీ పర్యటనల పేరుతో విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆరోపణలు చేస్తుంటారు. నిజానికి గత పాలకులతో పోలిస్తే తమ విదేశీ పర్యటనల ఖర్చును తగ్గించారు మోడీ. మోడీ చేసిన ఖర్చులు చాలా తక్కువేనని కూడా విశ్లేషకులు చెప్తూ ఉంటారు. ఇదే విషయాన్ని ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన సందర్భంలో హోంమంత్రి అమిత్ షా కూడా ప్రస్తావించారు. విదేశీ పర్యటనకు వెళ్లే సందర్భంలో విమానం ఆలస్యమైనా, సాంకేతిక ఇబ్బందులు ఏమైనా ఎదురైనా కూడా పీఎం మోడీ ఇతర ప్రధానుల్లా ఖరీదైన హోటల్లో ఉండేందుకు ఇష్టపడరు. గతంలో విదేశీ పర్యటనలకు ఆటంకం ఏర్పడితే ప్రధాని సహా అందరూ అధికారులు కూడా 5-స్టార్ హోటల్లో బస చేసేవారు. దీనివల్ల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. కానీ మోడీ అందుకు విరుద్ధంగా 5-స్టార్ హోటల్లో ఉండేందుకు ఆయన నిరాకరించారు. లగ్జరీ హోటళ్లను ఆశ్రయించకుండా ఎయిర్పోర్ట్లోని టెర్మినల్లోనే బస చేసి అక్కడే స్నానం చేసేవారని అమిత్ షా సభలో చెప్పారు. అంతేకాదు, పీఎం మోడీ వ్యక్తిగతంగా చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. తన పర్యటనకు వెళ్ళినప్పుడు 20% కన్నా తక్కువ సిబ్బందిని మాత్రమే తన వెంట తీసుకెళ్తారు. సాధారణంగా అధికారులు సమావేశాలకు వెళ్ళినప్పుడు చాలా మటుకు ప్రత్యేక కార్లోనే ప్రయాణిస్తారు. కానీ మోడీ అందుకు భిన్నంగా కార్లలో ప్రయాణించడానికి సుముఖత చూపడు. బస్సులో లేదా ఏదైనా పెద్ద వాహనంలో వెళ్తారు. తన పొదుపు చర్యలతో ఇలా చాలా వరకు విదేశీ ప్రయాణాల ఖర్చులను తగ్గించారు పీఎం మోడీ. ఈ విషయంలో మన దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విదేశీ పర్యటనలో ఈ పొదుపు చర్యలను పాటిస్తారా? విదేశీ ప్రయాణ ఖర్చుల తగ్గింపు చర్యల విషయంలో మోడీ అనుసరిస్తున్న విధానాలను వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ విదేశీ పర్యటనలో పాటిస్తారా? ట్యాక్స్ పేయర్ మనీని సేవ్ చేస్తారా అనే ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉద్భవిస్తుంది.